నా హస్తకార్యముల గురించి నాకే ఆజ్ఞాపించురా. యెషయా 45:11 ఆజ్ఞాపించండి అని భావం. యేసు ప్రభువు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువాకి విజయ గడియలు సమీపించగా శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడు అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉపయోగించుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిళ్లను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాల గురించి ఆయన ఆజ్ఞాపించినట్టే కదా. మరణశయ పైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాలోని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్కి అధికారం ఇచ్చింది ఈ మాటే. దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. ఆకాశ విశాలాన్నే నా చేతులతో పరిచాను, దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యెహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి దేవుడు మన ఆజ్ఞలను స్వీకరించడానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటి విపరీతం? ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం! దేవుణ్ణే ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికి నత్తి నత్తిగా అవిశ్వాసముతో మనం చేసే సగం సగం ప్రార్థనలకి పొంతనెక్కడా? నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదును ఎలా ఉంటుంది? తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు. ఎరికో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు గుడ్డివాళ్ళు ఎదురైతే తనకై తాను ఏం చేయలేదు. నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు అంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టే కదా. తన మహిమల తాళపు చెవిని సురోఫేనియకి ఆ స్త్రీకి అప్పగించి నీ ఇష్టం ఏం కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా? తన పిల్లలను ఎలాంటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తున్నాడో మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నాడు? నా మహిమ ప్రభావాల్ని నీ ఆధీనంలో ఉన్నాయి, నా నామం చొప్పున నీవు ఏది అడిగినను నేను నెరవేరుస్తాను. కొండలతో చెప్పండి, కడలిలో పడమని, గుండెల్లో శంకు వదలండి, తండ్రి మాట నమ్మండి, అడ్డమైన కొండల్ని తండ్రి పేరట అదిలించండి, హూకరించిన అడ్డుగోడను తృణీకరించండి మౌన ప్రార్థనలతో, నేల కూలిన బురుజుల్ని చూసి జయగీతాలు పాడండి, విశ్వాసంతో విశ్రమించండి, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి, ఇది జరుగుతుంది, ఆధీనుడవుతాడు పగవాడు. విలువైన నెత్తురు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి, త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని, ఇది జరుగుతుంది, నమ్మండి వాక్యాన్ని, అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి, విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసే అద్భుతమైన శక్తిని ధరించి అన్నిటినీ జరిగించండి, వాక్యంలో నిలబడి అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి.